రోజున మొదటి కూతురు వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా ఏమాత్రమే కానీ ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా కులాంతర వివాహాన్ని ప్రేమించిన అబ్బాయితో వివాహం చేసినారని మీకు చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా గర్వపడతా ఉన్నా. నా కూతురు చదువుకునే సందర్భంలో తనతో పాటు చదువుకునే ఓ యువకుణ్ణి ప్రొద్దుటూరు అబ్బాయిని ప్రేమిస్తే వివాహ సందర్భంలో నేను పలానా అబ్బాయిని ప్రేమించినాను ఆ అబ్బాయితో నా జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పి నాకు వ్యక్తపరిచిన తర్వాత కులాంతర వివాహం అని చెప్పి ఒకటి, ఆర్థికంగా పేదవాడు కావడం రెండు, సామాజికంగా మన స్థాయి కాదు అనేది మూడు. ఈ మూడు అంశాలను చాలామంది శ్రేయోభిలాషులు నా ముందు ఉంచినప్పుడు కులాల పట్ల నాకేమాత్రమే కానీ ఈ కులముని చేసుకోవాలా ఈ కులముని చేసుకోకూడదు అనే అభిప్రాయము రాగినాయ పైసలేదు. కులానికంటే గుణమే గొప్పది. రెండవది, డబ్బు లేనివాడు పెళ్ళికొడుకు యొక్క తండ్రి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న మెకానిక్, డబ్బుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేయడమే సరైన అభిప్రాయం అని చెప్పి భావించిన యువతీ యువకులు వివాహం చేసుకుంటే వారు సంతోషంగా ఉండడమే ప్రధానం తప్ప స్థాయి ప్రధానం కాదు. స్థాయి కంటే సంతోషం ముఖ్యం, నా బిడ్డ సంతోషం ముఖ్యం. ఏ అబ్బాయిదైతే నా కూతురు వివాహం జరిగితే సంతోషంగా ఉంటుందని భావించిందో అతడితో వివాహం చేయడమే నా బాధ్యత. అందుకే స్థాయిని కానీ డబ్బును కానీ కులానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా నా కూతురు ఇష్టపడిన అబ్బాయినిచ్చి వివాహం చేసిన, అది కూడా నా కూతురు కోరుకునే ప్రకారం. ఎంతో గొప్పగా పెళ్లి చేద్దామంటే లేదు, చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నాన్న అని చెప్తే ఆ పాప మాటను గౌరవించే వివాహం చేసిన. ఒక బిడ్డ యొక్క ఉద్దేశాన్ని, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన కూతురు ఉద్దేశాన్ని గౌరవించి కులాంతర వివాహాన్ని ప్రోత్సహిస్తూ ఒక పేదవానికి ఇచ్చి ఈరోజు నా కూతుర్ని సంతోషంగా వివాహం చేసిన. రాగినాయ పైస ఖర్చు కాకుండా, ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా. ఆ పిల్లవాడు చదువుకునేవాడు, ఎంబీఏ చేసినాడు, హైదరాబాద్లో ఒక కంపెనీలో 80,000 రూపాయల జీతంతో ఉద్యోగం చేసే ఓ ఉద్యోగి. బస్ ఇనఫ్. అన్నిటికంటే ప్రధానమైంది చదువు. చదువు ఉండి ఒక ఉద్యోగం ఉండి భార్యను చక్కగా చూసుకోగలిగి ప్రేమించగలిగి సంతోషంగా ఉంచగలిగితే అదే చాలు. అందుకే నేను కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వివాహాన్ని మనస్ఫూర్తిగా జరిపించిన అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.